హైదరాబాద్ లోని సైఫాబాద్ మింట్ కాంపౌండ్ నిజాం కాలంలో ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థగా విరాజుల్లింది ఈ మహానగర చరిత్రలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది మింట్ కాంపౌండ్ ఘనమైన గత చరిత్రను గుర్తు చేస్తుంది నాణ్యల ప్రదర్శన ఆజాదికా అమృత్ మహోత్సవాల్లో భాగంగా భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాయిన్ ఎగ్జిబిషన్ నగరవాసులను అమితంగా ఆకట్టుకుంటుంది పైగా చరిత్ర కలిగిన సైఫాబాద్ మింట్లో మ్యూజియం మ్యూజియం ఏర్పాటు చేసి సందర్శకులను అనుమతిస్తున్నారు ఈ మింట్ విశేషాలు ప్రత్యేకతలు తెలుసుకుందాం రండి చారిత్రక సైఫాబాద్ మింట్ కాంపౌండ్ మరో అరుదైన ప్రదర్శనకు వేదికైంది ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ చారిత్రక కట్టడం సందర్శకులకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతోంది మింట్ కాంపౌండ్ నూట పంతొమ్మిదేండ్ల ఘన చరిత్రను నెమరు వేసుకుంటూ భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇందులో నాణాల ప్రదర్శనను ఏర్పాటు చేసింది నగరవాసులను ఆకట్టుకునేలా దేశంలో తొలిసారి ముద్రించిన నాణం మొదలుకొని నిజాం నవాబుల కాలంలో కరెన్సీ నాటి నవాబుల చిహ్నాలు మింటు యూనిట్ల చరిత్ర స్వాతంత్రానికి పూర్వ నాణాలు కరెన్సీని తెలిపేలా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు ఈ నెల పదమూడో తేదీ వరకు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ నగరవాసులను అమితంగా ఆకట్టుకుంటున్నది నిజాం నవాబ్ సికిందర్జా పద్దెనిమిది వందల మూడులో హైదరాబాద్ షాహీలోని రాయల్ ప్యాలెస్లో మింట్ ను స్థాపించారు అప్పట్లో ఇందులో గుండ్రటి రాతిశిరలపై మైనంతో డైని తయారు చేసేవారు ఆ డైలో అల్యూమినియం కాయను ఉంచి పెద్ద శుద్ధితో బలంగా కొట్టి నాణాలను ముద్రించేవారు అయితే పంతొమ్మిది వందల మూడులో ట్యాంకుబండ్ సమీపంలో మింటు కాంపౌండ్ కోసం ప్రత్యేక భవనాన్ని నిర్మించారు ఇంగ్లాండ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన యంత్రంతో ఇందులో కరెన్సీ నాణాలను ముద్రించడం ప్రారంభించారు కాలక్రమేణా ఈ ప్రాంతం మింటు కంపౌండుగా మారింది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో కరెన్సీ చట్టం అమల్లోకి రావడంతో నోట్ల ముద్రణ కూడా ప్రారంభమైంది అయితే నగరం నడిబొడ్డున ఉన్న ఈ మింటు పరిశ్రమను పంతొమ్మిది వందల తొంభై ఏడులో చెర్లపల్లికి తరలించి అత్యాధునిక యంత్రాల సహాయంతో నాణాలను నోట్లను ముద్రించడం ప్రారంభించారు కాగా దేశంలో నాలుగు చోట్ల మాత్రమే ముద్రణా కేంద్రాలు ఉండేవి అవి ముంబై కోల్కతా నోయిడా హైదరాబాద్లోని మింటు కంపౌండ్ వీటిలో మాత్రమే కరెన్సీ నాణాలను ముద్రించేవారు అంతేకాకుండా భారతరత్న పరమవీర చక్ర పద్మశ్రీ పద్మవిభూషణ్ పద్మభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలకు వినియోగించే పథకాలను సైతం వీటిలోనే తయారు చేస్తారు దేవాలయాల్లో భక్తులు సమర్పించే బంగారు వెండి ఇతర లోహాలను సైతం నానాలు పథకాలుగా మలచేందుకు వినియోగించేవారు ఇక్ష్వాకులు చాళుక్యులు శాతవాహనులు తదితర రాజుల కాలం నుంచి ఈస్ట్ ఇండియా కాలంలో ఉన్నటువంటి నాణాలను ప్రదర్శనకు ఉంచారు ఢిల్లీ సుల్తాన్లు మహ్మద్ బిన్ తుగ్లక్ మద్రాస్ ప్రెసిడెన్సీ ట్రావెన్కోర్ మహారాజుల ఏలుబడినాటి నాణాలతో పాటు నిజాం నవాబుల హయాంలో నుంచి అనాల వరకు ఇక్కడ కనిపిస్తాయి మొఘల్ చక్రవర్తి జహంగీర్ కాలంలో క్రీస్తు శకం పదహారు వందల పదమూడు నాటి పదకొండు కిలోల బంగారు నాణం మొహర్ చిత్రం సందర్శకుల్ని కట్టిపడేస్తోంది మొఘల్ సామ్రాజ్య ఔన్నత్యాన్ని సంస్కృతిని ప్రతిబింబించే ఈ అరుదైన నాణాన్ని నిజాంకు జహంగీర్ బహుమతిగా ఇచ్చినట్లు చరిత్ర చెబుతోంది షేర్ షా సూరి కాలం నాటి మొదటి రూపాయి పాటు సుల్తాన్ షాహి కాలంలో తయారు చేసిన నాణాలు సైతం ప్రదర్శిస్తున్నారు అలాగే మహనీయుల స్మారకార్థం తయారైన నాణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ఈ నెల పదమూడు వరకు మింట్ కంపౌండ్ లో ప్రదర్శన ఉంటుందని నగరవాసులు ఆనాటి విశేషాలను తెలుసుకోవాలని మ్యూజియం అధికారులు కోరుతున్నారు నా పేరు శివరామకృష్ణ అండి నేను ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఫర్ ది సైఫాబాద్ మింటండి సెవెంటీ ఫైవ్ అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ ఆవిష్కరణ మా సిఎండి అయినటువంటి తృప్తి పాత్ర ఘోష్ గారు ప్రజెన్స్లో జరిగిందండి దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క పబ్లిక్కి కాయిన్ యొక్క సిగ్నిఫికెన్స్ కాయిన్ యొక్క ఇంపార్టెన్స్ తెలియాలని చెప్పి ఈ కాయిన్ తయారు కావటానికి మేము తీసుకున్నటువంటి కష్టాలు ఎంత మా మా యొక్క ప్రయత్నాలు ఎంత ఉన్నాయో మా యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో మీ అందరికీ తెలియటం కోసమే ముఖ్య ఉద్దేశం అండి ఈ యొక్క మ్యూజియం పెట్టడానికి ఇక్కడ మన పురాతన మన చరిత్ర గురించి తెలుసుకోవచ్చు ఇక్కడ ప్రతి నాణ్యానికి ఒక్కొక్క కథ ఉంటుంది దాంట్లో థీమ్ అంటాం మనం దాన్ని దాంట్లో మొఘల నాటివి నిజాంవి ఇవన్నిటి యొక్క దాని యొక్క సారాంశం అంతా ఒక కాయిన్లో దాని చరిత్ర ఉంటుంది అన్నమాట ఒక్కొక్క పరిపాలకులు ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఎట్లా ఎట్లా పెట్టారు ఇప్పుడు చోళులు కాకతీయులు వీళ్ళందరి యొక్క చరిత్ర మొత్తం ఆ నాణ్యాలలో ఉంటుందన్నమాట తెలంగాణకు చెందినవే కాకుండా వివిధ దేశాలకు చెందిన విలువైన నాణాలను సైతం ప్రదర్శిస్తున్నారు జపాన్ జర్మనీ ఆస్ట్రేలియా ఆస్ట్రియా ఫ్రాన్స్ ఇంగ్లాండ్ అమెరికా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కువైట్ తదితర దేశాలకు చెందిన నాణాలు ఇక్కడ కనిపిస్తాయి బ్రిటిష్ కాలంలోని వివిధ కాలాల్లో తయారు చేసిన నాణాలు సైతం ఈ ఎగ్జిబిషన్లో కనిపిస్తాయి పద్దెనిమిది వందల ముప్పై ఐదు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు చెలామణిలో ఉన్న ఈస్ట్ ఇండియా నాణాలను ప్రదర్శనలో ఉంచారు ఇవే కాకుండా పలు దేశాలకు చెందిన స్మారక చిహ్నాలు నిజాం కాలంలో నానాల ముద్రణకు సంబంధించిన ఛాయాచిత్రాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ఇంకా ఆయా కాలాల్లో రాజులు ఆరాధించిన దేవతామూర్తుల చిత్రాలు వారి సాంస్కృతిక జీవితం ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే చిత్రాలతోనూ ఆ కాలంలో నానాలు చెలామణిలో ఉండడం అభ్రపరుస్తోంది రాష్ట్రంలో కొలువుల కుంభమేళి నడుస్తుండటంతో పోటీ పరీక్షలకు ఈ మ్యూజియం విశేషాలు ఎంతగానో ఉపయోగపడతాయని విద్యార్థులందరూ చెబుతున్నారు నా పేరు వెంకట్ నేను ఆల్విన్ కాలనీ నుంచి వచ్చాను ఈ మింట్ మ్యూజియం అనేది చాలా మందికి అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు ఈ మింట్ మ్యూజియం అంటే జస్ట్ ఇప్పుడు అప్పుడులో కరెన్సీ కొలి కుతుబ్సా గానీ నిజాం రాజులు మన హైదరాబాద్ పాలించే టైంలో ఎలాంటి కాయిన్స్ బ్రిటిష్ రాజులు పాలించే టైంలో ఎలాంటి కాయిన్స్ ఉన్నాయో చాలా అలాంటి కాయిన్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకా మనం చాలామంది మంది ఇలా నోట్స్ కూడా చేసుకొని నోట్ చేసుకుంటున్నారు ఇవి వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రావడానికి కూడా చాలా యూజ్ అవుతుంది ఇంకా చాలామంది కరెన్సీ చూడరు ఈ మధ్య ఓన్లీ ఆన్లైన్ షాపింగ్ వల్ల కరెన్సీ చూడరు ఇప్పుడు ప్రజెంట్ కరెన్సీ అప్పుడు కరెన్సీ కూడా ఉంది నా పేరు సముషిత నేను సిక్స్త్ క్లాస్ నా ఫాదర్ ఇక్కడ నన్ను తీసుకొచ్చాడు నేను చాలా కాయిన్స్ చూశాను నేను చాలా రాయలు కూడా చూశాను నేను హండ్రెడ్ రూపీస్ బె పెద్ద కాయిన్ చూశాను అలాగే టెన్ రూపీస్ చూశాను నా గోల్డ్ కాయిన్స్ గురించి తెలిసింది థ్యాంక్ యూ అన్ని విజిటింగ్ ప్లేస్లకన్నా ఇది ముందు ముందు ఉన్న భావితరాలకు తెలియడానికి పాతకాలం నాణ్యాలు మా వరకు అంతా తెలుసు కానీ ముందు ముందు భవిష్యత్తు వాళ్ళకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా చూడదగ్గది ఇది ఇది ఇంకా పిల్లలకు భావితరాలకు తరాలకు విధంగా మంచి ప్లేస్ అనేది కంపల్సరీ అవసరము ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చినాక ఇది మాత్రం మొదటి ప్లేస్గా మా మేము చూసినంతవరకు చాలా చాలా బాగుంది ఈ నాణ్యాలు అనేది మేము కొంతవరకు యాభై సంవత్సరాలు చూస్తున్నాం కానీ ఇంకా పురాతన కొన్ని వందల సంవత్సరాల కింద నాణ్యాలంటే మా మేము ఇప్పుడు చూస్తున్న మా భావితరాలు కూడా ఇంకా చూసి చాలా ఆనందపడతా ఆ విధంగా ఉంటాయి అనేది చాలా అండి మెంట్ కంపౌండ్ లో ఏర్పాటు చేసిన నాణాల ప్రదర్శన అన్ని వయసుల వారిని విశేషంగా ఆకట్టుకుంటోంది ముఖ్యంగా విద్యార్థులు పిల్లలు పెద్దల నుంచి అద్భుత స్పందన లభిస్తున్నది దేశంలో తొలిసారి ముద్రించిన నాణ్యం నిజాం కాలం నాటి నాణాలు నవాబుల కాలం నాటి చిహ్నాలు తెలిపే విధంగా ఏర్పాటు చేసిన ఈ సైఫాబాద్ మింటు మ్యూజియం నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటుంది స్వాతంత్రానికి పూర్వం కరెన్సీ తయారీ నాణాల ముద్రణ మింటు యూనిట్ల చరిత్ర తెలిపే విధంగా ఈ మ్యూజియం ఏర్పాటు చేసినందుకుగాను నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ అరవింద్తో మహేష్ టీ న్యూస్ హైదరాబాద్